ఇటీవల కాలంలో బీఆర్ఎస్ పార్టీకి నియోజకవర్గాల్లో ప్రజల మద్దతు గట్టిగానే లభిస్తుంది ఇందుకు కారణం ఆ పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు వాళ్లు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలే అని చెప్పాలి అలాంటిదే తాండూరు నియోజకవర్గం ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలుపు పక్కా అంటూ సంకేతాలు జోరుగా వస్తున్నాయి అక్కడ కొన్ని సంస్థలు జరిపిన సర్వే పోల్స్లో దాదాపు డెబ్బై శాతం ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తున్నారు అని తేలింది దీనికి కారణం అక్కడున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మనోహర్ రెడ్డిపైనా వ్యతిరేకత అని స్పష్టంగా తెలుస్తుంది ఇటీవల కాలంలో కాంగ్రెస్ టికెట్ కన్ఫర్మ్ చేసుకున్న ఈయన ప్రభావం తాండూర్లో పెద్దగా ఉండదు అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు ఇటు బీజేపీ క్యాండిడేట్ పేరు కూడా తాండూర్ ప్రజలకు తెలియదని అసలు తాండూర్లో బీజేపీ ఊసేలేదు కనుక ఇప్పుడు తాండూర్లో బీఆర్ఎస్కి కాంగ్రెస్కి మధ్య పోటీ అని అక్కడి ప్రజలు భావిస్తున్నారు ఇక ఇటు రోహిత్ రెడ్డి మాత్రం ప్రచారంలో దూసుకొని పోతున్నాడు ఏ గ్రామానికి వెళ్లినా ఏ మండలానికి వెళ్లినా రోహిత్ రెడ్డికి బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు దీంతో ఇక గెలుపు పక్కా అని మెజార్టీ లెక్కలు వేసుకోవాలని సమరపడుతున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు దీనికి కారణం రోహిత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులే అని చెప్పాలి ఒకప్పటి తాండూర్కి ఇప్పటి తాండూర్కి చాలా చాలా వ్యత్యాసముంది ఇప్పుడు తాండూర్లో ప్రతి గ్రామంలో ప్రతి తండాలో రోడ్లు లైట్లతో అందంగా తీర్చిదిద్దాడు పైలట్ రోహిత్ రెడ్డి అలాగే నియోజకవర్గంలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందేలాగా కృషి చేయడమే కాదు వాళ్ల సమస్యలు తక్షణమే తీర్చేలాగా చర్యలు తీసుకోవాలని ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నాడు రోహిత్ గత ఎన్నికల్లో రోహిత్ రెడ్డి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ ద్వారా నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది అని ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతాయి అని బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ఇక నియోజకవర్గంలో తన సొంత డబ్బును కోట్లలో ఖర్చు పెట్టి సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు చేరువవుతూ ప్రజల మనిషి అనిపించుకుని గెలుపు వైపు దూసుకుపోతున్నాడు రోహిత్ రెడ్డి ఇప్పుడు ఎన్నికల్లో రోహిత్ రెడ్డి టార్గెట్ గెలుపే కాదు భారీ మెజార్టీ అంటూ కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఉన్న వాళ్లను తమ వైపుకు తిప్పుకుంటూ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాడు రోహిత్ ప్రతి కార్యకర్త కూడా గెలుపు మావే మమ్మల్ని ఓడించే శక్తి లేదు అని కాలరెగరేసుకుని చెబుతున్నారు ఇంకొంతమందైతే మెజార్టీ మీద పందాలు కూడా కడుతున్నారని అక్కడ పబ్లిక్ టాక్ అటు అధిష్టానం సైతం రోహిత్ రెడ్డి గెలుపుపై పూర్తి నమ్మకం పెట్టుకుంది ఇక చూడాలి రోహిత్ రెడ్డి అనుకున్న భారీ మెజార్టీ వస్తుందో లేకపోతే తక్కువ మెజార్టీతో బయటపడతాడో ఎలక్షన్స్ అయ్యే వరకు వేచి చూడాలి